గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న విషయాలందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు మీకు వాట్సాప్లో ఒకటి చూపిస్తాను. ఈ దూరంగా ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, ఇందులో ఉన్నది సూర్యపల్లి సుజాత, దేవి, సంధ్య. వీళ్ళ పేర్లని గురుప్రసాద్ అనే అతను ఒక అతను షేర్ చేస్తున్నాడు. వీళ్ళని గుర్తుపెట్టారా చెప్తాను. మొదటి ఫోటోలో కనిపిస్తున్నది సూర్యపల్లి సుజాత, రెండో ఫోటోలో మహిళోద్ధారక దేవి, స్వయం ప్రకటిత మహిళోద్ధారక దేవి, మూడో ఫోటోలో TV9 పెయిడ్ ఆర్టిస్ట్ సంధ్య. ఇది వాళ్ళ అవగాహన. ఇక్కడ కనిపిస్తున్న వీరు నిత్యం ఏదో ఒక రూపంపై, హిందుత్వంపై విమర్శలు చేస్తూ గుప్పించే మహిళా మండలు. నోరు తెరిస్తే చాలు హిందూ ధర్మాన్ని దూషించటం, హిందూ దేవీ దేవతలను అవమానకరమైన రీతిలో కించపరచటం నిత్యకృత్యం. హిందూ ద్వేషాన్ని నెత్తినేసుకుని కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందించడమే వీరి లక్ష్యం. వీళ్ళ వెనక సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడూ సమాజ చైతన్యం పేరుతో సమాజ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. బూతులకు తావు లేకుండా కామెంట్ చేయండి. మళ్ళీ బూతులు మాట్లాడితే కేసులు పెడతారని భయం. జై వైదిక సనాతన ధర్మ. ఇది కత్తి మహేష్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినటువంటి డేంజరు. అతని దగ్గర నుంచి సంధ్య, సూర్యపల్లి సుజాత దేవీల మీదకు వెళ్ళింది. బహుశా మమ్మల్ని ఎందుకో మర్చిపోయారు. అందరం ఉన్నాం అనుకో, వాళ్ళ ముగ్గురే కాదు. ఇది డైరెక్ట్గా ఇట్లా ఫోటోలు పెట్టి చూపించటం. మొన్న ప్రెస్ క్లబ్లో ఇక్కడ SVKలో మాట్లాడిన సంధ్య మాట్లాడిన దాన్ని పెట్టుకుని ఇంకా చెప్పలేనంత జుగుప్సకరమైనటువంటి భాషలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ట్రోలింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది మా మీద. మేము ఏ విషయం మీద మాట్లాడినా, దేనికి సంబంధించి మాట్లాడినా చాలామందికి కోపం ఉంటుంది. ఎందుకనంటే జెండర్ ఇష్యూలో మరి సమాన హక్కులను మాట్లాడతాం కదా, ఆడవాళ్ళేంటి మాట్లాడేదేంటి అనే సమాజం కాబట్టి అది పట్టించుకోవట్లేదు ఎంతకాలము. అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, అందరూ మారుతున్నారు. కానీ ఇది కొత్త డేంజర్. ఈ రకమైనటువంటి డేంజరు అంటే పర్టికులర్గా వీళ్ళ ముగ్గురు మీదకు వెళ్ళటం అనేటటువంటిది కూడా, వీళ్ళు వ్యక్తులు కాదు, వీళ్ళు సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఈ వ్యతిరేకత ఉద్యమాల మీదకు వెళ్ళింది. ఇప్పుడు ఈ ఉద్యమ అంటే ఇవేవి కూడా ఒక రైట్స్ పర్స్పెక్టివ్తో, ఒక సమానత్వం కోసము కాన్స్టిట్యూషన్ అమలు చేయండి, అభివృద్ధి పేరుతో ఆదివాసీలను అణిచివేయకండి అని మాట్లాడేటటువంటి వాళ్ళ మీద, దళితులను అణిచివేయకండి అని మాట్లాడేటటువంటి వాళ్ళ మీద దాడి తిరిగింది. ఈ రకంగా ఫొటోస్ పెట్టి ఫేస్బుక్లో పెట్టడం అంటే అర్థం ఏంటంటే, మీరు వాళ్ళని టార్గెట్ చేయండి, ఎక్కడైనా సరే టార్గెట్ చేయండి అని చెప్పి చెప్పటం. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం మహిళలకు సంబంధించినటువంటి విషయం కాదు, అందరికీ సంబంధించిన విషయం అని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ విషయం గురించి సీరియస్గా ఆలోచించు. అంటే ఏమవుతుంది అని అంటే, తొందరలోనే మనము ఇది ఉపేక్షిస్తే గనక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక గౌరీ లంకేషో, ఒక కల్బుర్గినో మన వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. చనిపోయిన తర్వాత, వాళ్ళ మీద దాడి జరిగిన తర్వాత మనం స్పందించేదానికన్నా కూడా నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణకి ఇలాంటి దాడులని ఎదుర్కోవటం అనేటటువంటిది కొత్త కాదు. ఉద్యమాలని, ఆ రకమైనటువంటి వ్యవహారాలను తిప్పికొట్టడం అనేటటువంటిది దీన్ని అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద చాలా రకాలైనటువంటి ధోరణులు బయలుదేరాయి. ఇది ప్రతి విషయంలోనూ బయటకు వస్తుంది. ఇది అల్టిమేట్ ఒక బహిష్కరణ వేటు వేయటం అనేటటువంటిది. మొట్టమొదటిది తేల్చవలసింది ఏంటంటే, పోలీసులకి ఆ హక్కు లేదు. నంబర్ 1, వాళ్ళు ఒక సోషల్ సర్వెంట్స్ అంతే. శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు అని అనుమానం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయమనొచ్చు, నో ప్రాబ్లం. అరెస్ట్ కావడానికి ఎవరికి ఇక్కడ అభ్యంతరాలు ఏం లేవు. కానీ వాళ్ళని నిమిషాల మీద ఈ టౌన్లో నుంచి మార్చేటటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళకి లేదు. మనం ఉందని అనుకుంటున్నాం అంతే, వాళ్ళు ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి యాక్ట్ ప్రకారం కూడా
వాళ్ళకి ఉరిశిక్ష పడినటువంటి వాళ్ళకే చివ మాట్లాడేటటువంటి ప్రతి లీగల్ రైట్ ఉన్నప్పుడు నువ్వు అసలు ఆ బహిష్కరణ వేట్ అనేటటువంటి తీసుకోవడమే ఒక కాన్స్టిట్యూషనల్ వైలేషను, హ్యూమన్ రైట్స్ వైలేషను. పైగా అతనికి మాట్లాడేటటువంటి అవకాశం లేదు, అతను తన లాయర్ని సంప్రదించుకునేటటువంటి అవకాశం ఇవ్వలేదు, తీసుకెళ్ళిపోయి అక్కడ ఇచ్చారు. అదేంటి అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా ఇచ్చిపుచ్చుకునే బాంధవ్యాలు ఏమైనా పెట్టుకున్నారా వీళ్ళు? సుజాత అడుగుతోంది ఈరోజు హైదరాబాద్ వాడే అయితే ఏం చేస్తారు అని చెప్పి. ఎక్కడికి పంపిస్తారు? అసలు బహిష్కరించడం అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంత నిర్లజ్జగా, అంటే ఇది ఇండియన్ నేషన్లోకి జాయిన్ అయ్యి ఎప్పుడో చాలా కాలం అయింది. ఇది తెలంగాణ ఏమి ఇంతకు ముందులా కాదు కదా, ఇది ఒక భారత భూభాగంలో ఎక్కడైనా అనేటువంటి నివసించేటటువంటి హక్కు ఉన్నప్పుడు అతన్ని తనకి లీగల్గా అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశం ఉండాలి. పక్కన పెడదాం ఇవన్నీ, ఈ చర్చలన్నీ పక్కన పెట్టినా అతను నువ్వు నేరస్తుడని తీర్మానిస్తున్నప్పుడు అతను తన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఒక లీగల్ యాక్షన్కి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. పోలీసులకి అది తెలుసు ఆ విషయం, కానీ ఏంటంటే అప్రకటితమైనటువంటి నిర్ణయాధికారం, కేవలము ఇంత పెద్ద నిర్ణయాన్ని పోలీసులు మాత్రమే చేయరు, పోలీసుల వెనకాల నిర్ణయించేటటువంటిది సీఎం మాత్రమే అయి ఉంటాడు. ఎక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా సీఎం ఆమోద ముద్ర లేకుండా ఎన్కౌంటర్ జరగదు. అదే సూత్రాన్ని ఇక్కడ పెట్టుకుంటే గనక ఈరోజు ఆ నిర్ణయాన్ని ఇచ్చింది కూడా సీఎంఏ. ఎంత దుర్మార్గం అంటే నువ్వు ఎట్లానో నీ రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళనే ఉద్యమం చేసిన వాళ్ళని గుర్తించట్లేదు, కనీసం పక్క రాష్ట్రంలో ఉండి అవమానాలు పాలవుతూ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి దమిడిత సమూహానికి చెందినటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఎంత నిర్లజ్జగా చేశావు అని అంటే నీ వ్యవహారం ఏంటో అర్థమవుతుంది. కేవలం దళిత సమూహం మాత్రమే తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సపోర్ట్ పలికింది ఇతర ప్రజాతంత్ర శక్తులతో పాటు, కానీ బలంగా బయటకు వచ్చి సపోర్ట్ చేసింది మాత్రము దళిత సమూహమే. అలాంటి దళిత సమూహానికి చెందినటువంటి ఒక వ్యక్తిని నీ రాష్ట్రం నుంచి నువ్వు బహిష్కరించేటటువంటి పని చేశావు అని అంటే, పైగా అదే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక దగుల్బాజీ కాళ్ళకు మొక్కి వాడి కోసం నువ్వు చేశావు అని అంటే, వాడు ఏ రోజన్నా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ పలికాడా? ఇక్కడ పలకలేదు. ఇంకా పైగా తెలంగాణ విచ్ఛిన్నమైతే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సామాజిక సంక్షోభం వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి అతను, అటువంటి వాడి కాళ్ళ మీద పడి నువ్వు ఈరోజు ఒక వ్యక్తిని మీద ఇట్లా పెడుతున్నావు అని అంటే నీకు ఎంత గౌరవం ఉంది? నువ్వు చేసినటువంటి ఉద్యమం మీద, నువ్వు పాల్గొన్నటువంటి ఉద్యమం మీద, ఈ తెలంగాణ వాదం పేరు మీద ఈరోజు వాదనలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఎంత గౌరవం ఉందనేది అర్థమవుతుంది. అంటే ఇది రేపు ఇంకెవరికైనా వర్తించవచ్చు కదా, ఎవరికైనా వర్తించవచ్చు, నాకే వర్తించవచ్చు. ఎక్కడికి పంపిస్తారు, ఎలా పంపించగలుగుతారు? ఎంత కుల వ్యతిరేకి, ఎంత దళిత వ్యతిరేకి అనేటటువంటిది పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ యాంటీ దళిత్ డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మా ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, అవన్నీ పక్కన పెట్టండి, దళిత వ్యతిరేక అంతే. మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు చాలా బలంగా ముందుకున్నాయి.